फ्रेंड्स वेलकम टू माय चैनल ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ రోజు కూడా మీ ముందుకి ఒక రెసిపీ తో వచ్చేసానండి అదేంటంటే ఒకసారి చూడండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే పెసర గార్లిక్ చేశానండి ఇది వచ్చేసి క్రిస్పీగా ఉండడమే కాదు చాలా టేస్టీగా ఉంటది అందులో మనం వీటిని ఈవినింగ్ టైం లో స్నాక్స్ లా తీసుకోవచ్చు మార్నింగ్ టైం లో బ్రేక్ఫాస్ట్ లా తీసుకోవచ్చు అందులో మనకి పెసర్లు అనేది హెల్త్ కి చాలా మంచిదండి కానీ మనం తినడానికి ఇష్టపడుతూ ఉండము అప్పుడప్పుడు ఇలా గార్లిక్ చేసుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా అలా టేస్టీ అండ్ హెల్తీగా ఉండే పెసర గార్లు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ లో చూపిస్తాను ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా పెసర గార్లు చేయడానికి ముందు దాని पदार्थ चुदा पेसर नईट बाना तरवा आई उ मुखल पचिमीर्ची मुखल जील करवेपाक बिह्य पिं सामी इवे सी इन नैक्स्ट प्रासेपोदा मुझे मिक् तरवा दींट मन मुझे नापेकना कदमी पेसर कदा वाट वेसा नैन नईट ना మీరు ఉదయాన్నే చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి లేదు ఈవినింగ్ టైం లో స్నాక్స్ లా తీసుకోవాలి అనుకుంటే ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకోండి ఓకేనా ఇలా వేసుకోవాలి నేను మొత్తం వేయట్లేదండి కొంచెం పెడుతున్నాను తర్వాత యాడ్ చేస్తాను వీటిని ఓకేనా వీటిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర నేను చేసి ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్ర తీసుకున్నాను దాన్ని వేసేస్తున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా salt వేస్తున్నాను ఇంత salt అయితే మనకి సరిపోతుంది వేసిన తర్వాత చాలా మంది మీకు ఇష్టం ఉంటే గనుక కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు దీంట్లో కొద్దిగా నేను వాటర్ వేసేస్తున్నాను ఇదైతే సరిపోతుంది మనకి పిండి అనేది కొద్ది గట్టిగానే ఉండాలండి లూజ్ గా ఉండకూడదు ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసేస్తున్నాను మరి పేస్ట్ లా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అలా నేను గ్రైండ్ చేసేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారా మనకి పిండి అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసేద్దాము మనకి మరి పేస్ట్ గా ఉండకూడదండి కొద్దిగా కచ్చాపిచ్చగానే ఉండాలి ఇలా ఒక బౌల్ లో తీసుకోవాలి పిండిని ఇలా బౌల్ లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే నేను ముందుగా కొద్దిగా రుబ్బే ముందు కొద్దిగా తీసి పెట్టాను కదండి పెసర్లు ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు నేను కలిపేస్తున్నాను ఆల్్రెడీ నేను చేతితో ఇలా మెదిపి పెట్టుకున్నాను వాటిని కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం తినేటప్పుడు చక్కగా ఈ పెసర్లు అనేది పంటికిన తగ్గుతూ ఉంటుందండి అందుకే నేను ఇలా వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను చాలా మంది ఏంటంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తారు కానీ నేను అలా వేయట్లేదండి చెప్తున్నాను కదా నేను నా టేస్ట్ ని బట్టి నాకు తినేటప్పుడు ఈ ఉల్లిపాయ అనేది పంటికింద తగ్గుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పి నేను నా టేస్ట్ ని బట్టి ఇలా వేసుకుంటున్నాను మీకు గనుక ఇలా ఇష్టం లేకపోతే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను తర్వాత దీంట్లో కరివేపాకు వేసేస్తున్నాను కరివేపాకుని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దాని కూడా వేసేస్తున్నాను తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇలా వేసుకోవాలి తర్వాత దీంట్లో బియ్యం పిండి కూడా వేస్తున్నానండి బియ్యం పిండి అనేది ఆప్షనల్ అండి ఎవరెవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు వేసుకుంటారు నేనైతే నా టేస్ట్ ని బట్టి క్రిస్పీనెస్ కోసం అని చెప్పి నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను మీరు బియ్యం పిండి లేకపోయినా కానీ వేసుకోవచ్చు ఓకేనా నేనైతే బియ్యం పిండి ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి దాన్ని వేసేస్తున్నాను ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని తర్వాత మొత్తం కలిసేంత వరకు నీట్ గా కలుపుకుందాము కనుక ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి మొత్తం నీటిగా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకోవాలండి మనకి పిండి అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాము బాండిలో మనకి తడి లేకుండా హీట్ చేసుకుందాం బాండి మనకి హీట్ అయిందండి ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్ వేసేద్దాము బీఫ్ రైస్ సరిపడ ఆయిల్ వేసేస్తున్నా నేను ఆయిల్ కూడా మనకి హీట్ అక్కనిద్దాం ఆయిల్ మనకి బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని ఇలా ఒక కవర్ తీసుకొని కవర్ కి ఇలా ఆయిల్ అప్లై చేసి తర్వాత ఈ పిండిని ఇలా చేతిలో తీసుకొని ఇలాగా చిన్న చిన్న గారెల్లాగా వేసేసుకుందాము ఇలా వేసుకోవాలి
ఇలా చేసుకున్న తర్వాత దీని ఒక్కొక్కటిగా ఇలా వేసేస్తాం చూస్తున్నారా అలా వేసుకోవాలి అలాగే మిగిలిన పిండి ఉంది కదా వాటితో ఇలాగే చేసుకొని మనకి ఎంత వరకు అయితే పడుతుందో అంత వరకు వేసేసుకుందాము చూస్తున్నారా ఇలా చేసుకోవాలి ఇలా ఆయిల్ లో వేసుకోవాలి అలా మనకి ఎంత వరకు అయితే పడుతుందో అంత వరకు అలా వేసేసుకుందామండి ఇలా వేసుకోవాలండి వేసుకొని వెంటనే టర్న్ చేయకూడదు 1 మినిట్ అయిపోయిన తర్వాత అప్పుడు టర్న్ చేద్దాము మనకి 1 మినిట్ అయిపోయిందండి ఇప్పుడు చిన్నగా టర్న్ చేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసేద్దాం ఇలా టర్న్ చేసుకోవాలండి తర్వాత మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ గారెల్ని ఫ్రై చేసుకుందాము మనకి కొద్దిగా టైం పడుతుంది ఓకేనండి చూస్తున్నారా మనకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా తీసేద్దాము ఇలా ప్లేట్ లో తీసుకోవాలండి తర్వాత మనకి మిగిలిన పిండి ఉంది కదా మిగిలిన పిండిని కూడా ఇలాగే సేమ్ ఇలాగే వేసేసుకుందాము గారెల లాగా వేసేసుకుందాము ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని వీటిని కూడా మనం ముందు చేసుకున్నాం కదా అలాగే చేసేసుకుందాం ఇలా వేసేసుకుందాం ఇలా మనకి ఆయిల్ ఎంత పిండి పడుతుందో అంతవరకు వేసేద్దాము ఇలా వేసుకోవాలండి వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాము ఇలా సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలండి రెడీ అయిపోయిందండి మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరగారెలు రెడీ అయిపోయిందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎందుకంటే ఇవి వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అందులో మనకి క్లైమేట్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ టైం లో స్నాక్స్ లా తీసుకోవచ్చు మార్నింగ్ టైం లో బ్రేక్ఫాస్ట్ లా కూడా తీసుకోవచ్చండి అందులో మనకి పెసలు అనేది చాలా హెల్త్ కి చాలా మంచిది ఈ పెస ఈ గారెలను వచ్చేసి మనము పల్లీ చట్నీలో కానివ్వండి కొబ్బరి చట్నీలో కానివ్వండి అల్లం చట్నీలో కానివ్వండి సాస్ లోకైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటది ఓకేనా తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బై